హాయ్ వ్యూవర్స్, 90 వీక్ నామినేషన్స్ లో ఉన్న టోటల్ 8 మెంబర్స్ లో కూడా 4 మెంబర్స్ ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉంటారు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఎలిమినేషన్ అనేది రిమైనింగ్ 4 మెంబర్స్ లోనే జరుగుతుంది. వీరిలో కూడా ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇద్దరు ఉంటే మేల్ కంటెస్టెంట్స్ ఇద్దరున్నారు. ఈ వారం అయితే తప్పకుండా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను చెప్పాను. ఇక అలాగే ప్రియాంక, కాజల్ వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లో ఉంటారని కూడా నేను చెప్పాను. ఎందుకంటే కాజల్ని పంపించే ఛాన్స్ అయితే తీసుకోరు అని కూడా చెప్పాను. ఇక ఇక్కడ చూసుకుంటే రిమైనింగ్ ఇద్దరు జెస్సీ, విశ్వ. వీరిద్దరిలో అయితే జెస్సీ మనము ఫస్ట్ నుంచి కూడా సేఫ్ జోన్ లో ఉంటాడు, తను టాప్ 5 లో ఉన్నాడు అని చెప్పడం జరిగింది. కానీ హెల్త్ పరంగా చూసుకొని తనకి ఓటింగ్ తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా తనైతే సేఫ్ జోన్ లోనే ఉంటాడు అని అనుకున్నాం. కానీ హెల్త్ పరంగా చూస్తే తనని పంపించే ఛాన్స్ ఉందేమో అన్న డౌట్ అందరికీ వచ్చింది. ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకుంటే కంపల్సరీ విశ్వానే ఎలిమినేట్ అవుతాడు. ఎందుకు అనంటే ఫస్ట్ డే నుంచి కూడా విశ్వకే లీస్ట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో ఈ వారము మనకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విశ్వ. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే విశ్వ ఎలిమినేట్ అయ్యాడు అని తెలిసింది. ఇక ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే విశ్వ ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.